హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి ఫేస్ ప్యాక్ వేసుకున్నానండి, అదే శుభ్ర నలుపింతో ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే పచ్చిపాలతో మిక్స్ చేసుకున్నానండి. ఇది దేంతోనైనా మిక్స్ చేసుకోవచ్చండి, ఇది అది అని లేదు. వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా జ్యూస్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ దేంతోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇది అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది మనకు అన్ని జనరల్ స్టోర్స్లోనే దొరుకుతుంది, ఎక్కడ చిన్న షాప్లో కూడా ఈజీగా అవైలబుల్. ఎవరైతే అంటే ఇంట్లో నలుగు పిండి పట్టించి వాడడానికి అవ్వదు, తర్వాత హాస్టల్లో ఉంటారు అలాంటి వాళ్ళు మనకి నలుగు పిండి తీసుకొని అన్నీ ఆడించుకోవడం అంటే అవ్వదు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి ప్యాకెట్ తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ అండి, 30 రూపీస్ 40 రూపీస్ అనుకుంటాను. నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను, ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఎక్కువ రోజులు అయితే పనిచేస్తుంది. ఎక్కువ రోజులు ఉంటుంది ఈ ప్యాకెట్ తీసుకుంటే. ఒక స్పూన్ తీసుకొని ఏదైనా వాటర్లో కానీ లేదంటే మిల్క్లో కానీ మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేయొచ్చు. దీనివల్ల అన్వాంటెడ్ హెయిర్ బాగా రిమూవ్ చేస్తుంది, మన స్కిన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ట్యాన్ కూడా బాగా రిమూవ్ చేస్తుంది. తర్వాత నేను లంచ్ కోసం అయితే ఇక్కడ బెండకాయలు పులుసు చేసుకుంటున్నానండి. అసలు ఫ్రై చేద్దామని మొదట కట్ చేసుకున్నాను, అన్నీ చూసేసరికి బెండకాయలు చాలా మటుకు ముదిరిపోయి, ఇంకా కొంచెం బెండకాయలతో ఇంకా ఫ్రై చేసిన అందరికీ చాలదు కదా, ఇంకెందుకు అని చెప్పి బెండకాయలు పులుసులాగా చేసుకున్నామంటే కొంచెం ఏదైనా గ్రేవీ పులుసులు అంటే కొంచెం సరిపోతుంది, ఎక్కువ క్వాంటిటీ లాగా వస్తుంది. అదే ఫ్రై అయితే మనం ఇంత ఎక్కువ కట్ చేసినా కూడా కొంచెం కొంచెం అయిపోతుంది కదా, అదే అందరికీ చాలదు. అందుకని కొంచెం టమాటాలు కూడా వేసుకొని ఇలాగ పులుసు చేసుకున్నమాట. సింపులే కదా, అందరికీ తెలిసిందే కదా అని వివరంగా ఏం చెప్పలేదు. ఏమి లేదండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత బెండకాయలు వేసుకున్నాను. దానిలోని నేను ఫ్రై చేద్దామని చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట, అది పులుసు కదా, అందుకు పులుసుకైతే ఇంకొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చింతపండు పులుపు అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం నేను బెల్లం కూడా వేసుకున్నానండి, ఎప్పుడైనా పులుసుల్లో కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది మార్నింగే చేస్తున్నానండి, ఎందుకంటే మా వారు బాక్స్ తీసుకెళ్తారు కదా, మీ అందరికీ తెలిసిందే, అందుకని తొందరగా చేస్తున్నాను. ఇది చేసి మా వారికి అయితే బాక్స్ కట్టేసాను. రైస్ తర్వాత రసం పెట్టుకున్నాను. ఇది ఫ్రై చేద్దాం అనుకునేసరికి అలాగా అయింది. సరే, పులుసైనా పర్వాలేదు, కొంచెం థిక్గా చేశానమాట, ఎక్కువ వాటర్గా కాకుండా కొంచెం థిక్గా చేస్తానమాట. ఈ మధ్య నాకు ఎక్కువ లెగ్ పెయిన్ వస్తుందండి, ఎందుకో మరి తెలియడం లేదు, చాలా లెగ్ పెయిన్ ఉంది. ఒకసారి మీకు మెషిన్ చూపించాను గుర్తుందా, దాంతో ఇప్పుడు మసాజ్ చేసుకోవాలి కొంచెం, చూద్దాం. తర్వాత నా వీడియోస్ చాలామంది వ్లాగ్స్ పెడితే ఎక్కువ మంది చూస్తున్నారండి, కిచెన్ది అన్ని క్లీనింగ్ అది చూపిస్తున్నాను కదా, అలాంటివి అయితే ఎక్కువ మంది చూస్తున్నారు. బ్యూటీ పెట్టేసరికి ఏంటంటే చూస్తున్నారు, చూడకపోవడం కాదు కానీ చాలామంది తక్కువ చూస్తున్నారు. సరే, వ్లాగ్స్ అయినా ఎక్కువగా అదే వ్లాగ్స్, అదే కూర వండుకోవడం అవి కదా, అందుకు మధ్య మధ్యలో బ్యూటీ టిప్స్ పెడుతుంటాను, ప్లీజ్ అవి కూడా చూడండి. కానీ కామెంట్స్లో అయితే నాకు బ్యూటీ టిప్స్ గురించే ఎక్కువ మంది అడుగుతున్నారు, ఈ మేకప్ చేయండి, ఈ క్రీమ్ ఏంటి, ఆ క్రీమ్ గురించి రివ్యూ చేయండి అని అడుగుతున్నారు. అందుకని నేను అవి కూడా నేను చేస్తున్నాను అనమాట. ప్లీజ్ అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అక్కడ బెండకాయ పులుసు అయిపోయింది. తర్వాత ఇదేనండి ఆ మెషిన్, ఇది ఇలా ప్లగ్ వస్తుంది, దానికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి, కిందన అలా బాల్స్ వచ్చాయి కదా, అదే మనకి మసాజ్ లాగా పనిచేస్తుంది. మనకి ఇంకోవాలి, మన కాలు పట్టాలి, మన చేతులు పట్టాలి, ఎక్కడ పెయిన్స్ అయితే అక్కడ పట్టాలి అనే ప్రాబ్లం ఉండదు. దీంతో ఈజీగా ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ మనం దీంతో ఇలా మసాజ్ చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది,
చాలా బాగుంటుంది. ఇది నేను తీసుకొని చాలా కాలం అయిపోయిందండి. ఇది నేను నాఫ్తోల్లో అనుకుంటాను ఒకసారి తీసుకున్నాను, 3-4 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. చాలా పాతదేనండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే నాకు మటుకు రిపేర్ అయితే ఇంతవరకు అయితే ఏం రాలేదు అప్పటి నుంచి. నాకు నేను అంటే చేసుకోగలిసిన దగ్గర పాదాలకి చేతులకి కాళ్ళకి అన్నిటి దగ్గర చేసుకోవచ్చు ఈజీగా. అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడైతే దుంపలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసేద్దాం పిల్లల కోసం అని చెప్పి, ఆ బెండకాయ పులుసు చేసేంతారు దాంతో కాంబినేషన్గా చేద్దామా అని చెప్పి ఇక్కడైతే దుంపలు కట్ చేసుకుంటున్నాను. అదైతే ఐస్ క్యూబ్స్ వేసుకొని ఐస్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. దానిలో వేసి ఉంచేస్తే ఎప్పుడైనా మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చిప్స్ కానీ క్రిస్పీగా రావాలంటే, ఇప్పుడు మనకి హాట్ చిప్స్ ఉంటాయి కదా అక్కల్లాగా రావాలంటే ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్, ఐస్ వాటర్ మళ్ళీ పంచేది, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ వేసుకొని దానిలోని మనం ఇలా కట్ చేసిన ముక్కలన్నీ దానిలో వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి. లేదు అంటే మీకు టైం ఉంటే మటుకు కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఒక 4-5 అవర్స్ తర్వాత అంటే వాటర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత 4-5 అవర్స్ మనం కట్ చేసుకుని అవసరం. తీసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేపుకుంటే బాగుంటుంది. తర్వాత నూనె ఒకటి బాగా మరగాలి, కొంచెం మరిగినా మనకి సాఫ్ట్ అయిపోతాయన్నమాట. అందుకు నూనె బాగా తలతలు మరిగిన తర్వాత అలాగా కొంచెం వాటర్ స్ట్రెయిన్ చేసుకొని మనం వేసుకోవాలి. జాగ్రత్త, వాటర్తో వేస్తే మళ్ళీ పేలుతుంది కదా, అందరికీ తెలిసిందేలేండి చెప్తున్నా. ఇలాగ ముక్కలన్నీ కట్ చేసి అందులో ఐస్ వాటర్లో నేను వేసాను. నా దగ్గర ఐస్ క్యూబ్స్ కూడా లేవు, ఐస్ క్యూబ్స్ వేద్దాం అనుకున్నాను. పోన్లే కొంతైనా పనిచేస్తుంది కదా అని ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్ వేసాను అనమాట. పిల్లల ఫ్రెంచ్ ఫ్రైస్, ఇప్పుడు పిల్లలందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు అలాంటివి ఎక్కువ ఇష్టం కదా. ఇలాంటివి చేస్తే కొంచెం రైస్ కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు అన్నమాట. అందుకని వాళ్ళ కోసం ఇలాగ 3 దుంపలు ఉంటే కట్ చేసి వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేస్తున్నాను. ఇవి కట్ చేసి కొంతసేపు ఐస్ వాటర్లో ఉంచాక నేను చేసుకుంటాను. ఇప్పుడు మీతో మాట్లాడతాను, మళ్ళీ వస్తానండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు లాక్ చూసారు కదా, మార్నింగ్ అయితే ఫేస్ ప్యాక్ వేసుకున్నానండి, శుభ్రా నలుగు పిండి. ఆ ప్యాక్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఎవరైతే అంటే నలుగు పిండి పట్టించుకొని చేసుకునే అంత ఓపిక ఉండదో అలాంటి వాళ్ళకి అయితే ఈ ప్యాకెట్ ఒకటి తెప్పించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. శుభ్రా నలుగు పిండి మనకి చిన్న చిన్న షాపుల్లో కూడా దొరికిపోతుందండి. అది జస్ట్ మనం తీసుకొని మామూలు ప్లెయిన్ వాటర్లో మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేయడమే. తర్వాత పాలు కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. దాంతో కలిపి రాయాలని పెరుగులో వేసుకొని రాసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసుల్లో కలిపి రాసుకోవచ్చు. శుభ్రా ఏంటంటే చిన్న పిల్లలు అంటే 1 ఇయర్ తర్వాత బేబీస్ నుంచి కూడా అది అప్లై చేయొచ్చు. కొంతమంది అంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకు కూడా వాడతారు సండే, అంటే వాళ్ళ స్కిన్ తత్వం బట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇది. మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. నేను అదే కొంచెం ప్యాక్ వేసుకున్నాను మార్నింగ్. తర్వాత బెండకాయ కర్రీ అయితే చేశాను, బెండకాయ పులుసు అన్నమాట, బెండకాయ పులుసు చేశాను. ఏంటి వెజిటేబుల్స్ లేవు, చూసారు కొంచెం బెండకాయలు ఉన్నాయి, సరే ఫ్రై చేస్తే మనకు అది ఎలాగా చాలదు అని చెప్పేసి పులుసు చేస్తాను అనమాట. ఇంకా దుంపలు ఉన్నాయి, అవి కట్ చేసి ఉంచాను. ఈ లోపల మీతో మాట్లాడదామని వచ్చాను. ఈ మంత్లో మా పాపది బర్త్డే వస్తుందండి, దానికోసం నేను మనకి బెలూన్స్ తర్వాత స్టార్స్ అవి బ్యాగ్కి పెడతాం కదా అలాంటిది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఇక్కడ షాపుల్లో తీసుకున్నాను. బాబాయ్ చాలా కాస్ట్ అయిపోయిందండి నాకు అది, 500 పడ్డాయి అన్ని బ్యాగ్ కట్టను బెలూన్స్ తర్వాత ఇవన్నీ. మీషోలో మనకి చాలా తక్కువగా వస్తుంది, నేను మీషోలో అయితే తెప్పించాను. 150 రూపీస్కి మొత్తం మనకి సెట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంత తేడా ఉంటుందా పైకి వాటికి అని అనిపించింది. ఒక కట్టనే నాకు అది 200 రూపీస్ అంత పడింది. తర్వాత బెలూన్స్ ఎగస్ట్రా అన్ని రకాల బెలూన్స్ తీసుకోలేదు,
కొంచెమే తీసుకున్నాను బెలూన్స్. తర్వాత నేమ్ ప్లేట్, హ్యాపీ బర్త్డే అని ఉంటుంది అది, ఇవన్నీ కలిపి నాకు 500 చేంజ్ ఎంత పడింది. అదే నేను మీషోలో తిరిగి చూస్తుండేసరికి నాకు చాలా తక్కువ కనిపించింది. అలాగని క్వాలిటీ కూడా బాగోపడం లేదు, మీకు చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదేమి స్పాన్సర్ కాదండి, నేను చెప్పేవన్నీ చెప్తున్నాను ముందుగానే, స్పాన్సర్ కాదు. నాకు యూజ్ అయింది, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. పూర్తి తీయడం లేదు, ఇదైతే కర్టెన్ అండి. ఇలాగ మనకి రెండు వస్తాయి, రెండునా రెండు వచ్చాయండి కర్టెన్స్. ఇదిగో పింక్ కలర్ మా పాప ఎంచుకుందన్నమాట, పింక్ కలర్ రెండు కర్టెన్స్. తర్వాత ఇదైతే హ్యాపీ బర్త్డే అని వస్తుంది, దానికి రిప్పన్ ఇలాగ రిప్పన్ పెట్టడానికి రిప్పన్ కిందని ఇచ్చాడు. ఇలాగ లెటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఇలాగ ఒకటి వచ్చింది. తర్వాత ఇవి స్టార్స్ లాగా వస్తాయి అన్నమాట, ఇది మనకి ఓదుకొని పెట్టుకోవడానికి. ఇవి స్టార్స్, ఇవి రెండు కలర్స్ వచ్చాయి, ఇవి గోల్డ్ కలర్ ఒకటి రెండు, తర్వాత పింక్ కలర్ రెండు అన్నమాట, రెండు ఉన్నాయి. ఇవి రెండు వచ్చాయన్నమాట. తర్వాత ఇది ఇది ఏమంట డోరమన ఏదో, ఇది ఇంత పెద్దది వచ్చిందంటే పిక్లో చూసేసరికి చాలా చిన్నగా ఉంది, చిన్నది వస్తుంది అనుకున్నాను, కానీ చూడండి ఎంత పెద్దది వచ్చిందో. చాలా బాగుంది, పిల్లలకి సరదా ఉంటుంది కదా అని చెప్పి తెప్పించాను. మొత్తం ఈ సెట్ అంతా కలిపి నాకు 155 రూపీస్ పడ్డదండి, అంతే. చాలా బాగుంది, నేను ఇది బర్త్డే రోజు పెడతాను కదా ఆ రోజు చూపిస్తాను, ఆ రోజు కూడా వ్లాగ్ చేస్తాను కదా చూపిస్తాను, ఇది అంతా సర్దేకి ఎలాగుంది ఏంటి అని చూపిస్తాను. ఇవైతే 3 పీస్ వచ్చాయండి. నెక్స్ట్ అయితే బెలూన్స్, వైట్ ఒకటి పింక్ ఒకటి. ఇందులో మనకు కావాలంటే యెల్లో, బ్లాక్, తర్వాత అలాగా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నాకైతే మటుకు, నాకని కాదు పాపకైతే మటుకు ఇవి నచ్చాయి, పింక్ వైట్ అని. బాగుంటుంది మమ్మీ, ఇవి కూడా పింక్ వైట్ ఉన్నాయి కదా అందుకని నేను ఇవి తీసుకుంటాను అని చెప్పి ఇదే ఆర్డర్ ఇచ్చింది అనమాట. ఇవి వచ్చాయి పింక్ వైట్ వచ్చాయి. ఇంకో దాంతో పైపు అవన్నీ మన బెలూన్స్ కాదు, ఇవి వదలడానికి ఒక పైప్ వచ్చింది అన్నమాట, అంతే. ఇవన్నీ సెట్ మనకి ఎన్నంటే అవి 3, ఇవి 3, అవి 4, నేమ్ ప్లేటు, బెలూన్స్ ఒక 20, అవి ఒక 40 బెలూన్స్ అన్నీ కలిపి మనకి ఈజీగా 155 రూపీస్ పడింది. అంతే, ఈసారి ఎప్పుడైనా మీరు ముందుగా ఒక 1 మంత్ ముందు ప్రిపేర్ అయ్యి ఉంటే మటుకు ఇలాగ మీషోని తెప్పించుకోండి, స్పాన్సర్ కాదు. ఏంటంటే మనీ సేవ్ అంతే తప్ప ఇంకేం కాదు, మన బ్యాంకుని కూడా దొరుకుతాయి. మనకి పైన అయితే ఇన్ని ఐటమ్స్ అనేసరికి దగ్గర 600-700 ఈజీగా పడుతుంది అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీకు బెలూన్ది చూపిస్తాను చూడండి ఎంత బాగుంది, చూస్తున్నారా చాలా పెద్ద పెద్ద వచ్చాయి. తర్వాత ఇంకొకటి డ్రెస్ ఒకటి తెప్పించానండి, ఒకటి గాగ్రా తెప్పించాను, అది రిటర్న్ పెట్టేసాను. అది నేను షార్ట్ వీడియో కూడా పెట్టానమాట, అది ఎవరైనా చూసుండకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అంటే వచ్చిన వెంటనే షార్ట్స్ తీస్తాం కదా, వీడియో తీసాను ఆ షార్ట్స్ లాగా పెట్టానమాట. అది క్వాలిటీ అయితే అస్సలు బాగలేదు. నేను మీషో ప్రోడక్ట్ అన్నీ బాగున్నాయి అని చెప్పడం లేదు, అది మీషోలో తెప్పించాను ఆ గాగ్రా, అస్సలు అంటే అస్సలు క్వాలిటీ బాగలేదు అన్నమాట, అస్సలు బాగలేదు ఆ డ్రెస్, నాకు అస్సలు నచ్చలేదు. అది వెంటనే రిటర్న్ పెట్టేస్తాను, అది ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నాకు అంటే దానికి వేస్ట్ మాట, ఎంత పల్చగా ఉందంటే అంత పల్చగా ఉంది ఫుల్. తర్వాత గాగ్రా అంటే కొంచెం విడ్త్ ఎక్కువ ఉండాలి, అలా కూడా లేదు, ఇలా ఏదో స్కేల్ లాగా ఇలా తిన్నగా స్ట్రైట్గా ఉంది,
క్లాత్ అసలు బాగలేదు, అందులో బ్లౌజ్ స్టిచ్చింగ్ కాదన్నమాట. నాకు మీషోలో ఏంటంటే కింద స్టిచ్డ్ అని రాసింది, అన్స్టిచ్డ్ కానీ సెమీ స్టిచ్డ్ కానీ అయితే నేను తీసుకోకపోదును, స్టిచ్డ్ అని రాస్తుందని చెప్పి నేను తీసుకున్నాను. చూసేసరికి ఆ స్టిచ్డ్ కాదన్నమాట. బ్లౌజ్ మనం కుట్టించుకోవాలి, లంగా అయితే అసలు బాగలేదు, ఏం బాగలేదు, అందుకు రిటర్న్ పెట్టిస్తాను. ఇంకోటి గౌన్ తెప్పించాను, ఇదైతే మటుకు చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇది కూడా నేను షార్ట్స్లో పెట్టాను, ఇలాగొచ్చిందండి. తనే ఎంచుకుంది పర్పుల్ కలర్, ఇదిగోటి దగ్గర నేను చూపిస్తా, ఇది ఇలాగ వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది, మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి, చాలా బాగుంది క్లాత్. కిందనైతే ఇలాగుంది, చాలా దలవరగా ఉంది, మనకి లోపల లైనింగ్ కూడా ఉంది. ఇది నెట్టెడ్ మటపై, ఇది లోపలైతే ఇలాగ శాటిన్ క్లాత్ ఇచ్చాడు. చాలా అంటే పల్చగా అయితే లేదండి, చాలా బాగుంది. ఇది ఫ్రాక్ మాట, ఇది వేసుకోవచ్చు. దీని కిందన కొంచెం హైట్ అయితే లెగ్గీస్ వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగ ఫ్రాక్ లాక్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఈ వెనక్కి జిప్ ఇచ్చాడండి. తర్వాత ఇక్కడ ఇది ఫిక్స్డ్ మాట, ఇది షో పీస్ లాగా ఇలా ఫిక్స్డ్ లాగా ఇచ్చాడు, ఇది రాదు ఫిక్స్డ్ మాట ఇది. తర్వాత ఇక్కడ జిప్ ఇచ్చాడు, చిన్న జిప్, జిప్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, 5-star రేటింగ్ దండి. ఇది పార్టీ వేర్ డ్రెస్ మాట, ఇది ఒకటి అందనండి. ఓకే చూస్తుండండి, అయితే ఇంకా దుంపలు కట్ చేశాను, అది ఫ్రై చేయిస్తాను, ఫ్రై చేసి ఇంకా లంచ్ చేసేయడమే. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీతో మాట్లాడిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేద్దామని చెప్పి వచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఐస్ వాటర్లో ఉంచాను, ఇంకా ఎక్కువసేపు వేస్తే ఉంచితే మటుకు మనకు క్రిస్పీగా వస్తాయి, మనకు పైన షాపుల్లో హోటల్స్లో దొరికినలాగా వస్తాయి అన్నమాట. ఐస్ వాటర్ ఎక్కువ వేయాలి, ఐస్ వాటర్ కాదు ఐస్ క్యూబ్స్ వేయాలి, లేదంటే ఫ్రిడ్జ్లో 4-5 hours వేయాలి. ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ మనం కట్ చేసి కూడా మనకి ఇప్పుడు డీమార్ట్లోని అలాంటి స్టోర్స్లో దొరుకుతుందండి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అవి తెచ్చుకొనైనా మనం చేసుకోవచ్చు. కానీ ఏదైనా మన ఓన్గా ఇంట్లోని కట్ చేసుకొని వాటితో చేసుకొని అవి ఎలాగా ప్రిజర్వేటివ్స్ అవి కదా, అవి మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఈ సింపుల్గా దీనిలో కొంచెం ఉప్పు కారం బియ్య పిండి పసుపు అంతే మిక్స్ చేసి ఉంటే చాట్ మసాలా కొంచెం వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చాట్ మసాలా లేదు, ఇక్కడ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను, కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం వేసుకోవడం అంతే. అక్కడ నూనె అయితే వేడి చేసుకున్నానండి, ఇది మార్నింగ్ అయితే పూరి చేశాను, ఆయిల్ కొంచెం ఉందన్నమాట దానిలోని వేసేసుకుంటున్నాను. అంతే చూస్తున్నారా, అలా వేడికి నొరగలాగా వస్తున్నప్పుడు మనం వేయాలన్నమాట, లేకపోతే మనకి సాఫ్ట్ అయిపోతుంది. బాగా వేడెక్కిన తర్వాతే వేయాలన్నమాట. ఇలాగా వెంటనే గరిట పెట్టకూడదండి, చాలామంది చూపిస్తారు వెన్నెలో తిప్పిసినట్టు, అలా తిప్పామంటే మనకి అస్సలు రాదు. వేసిన ఆ నొరగ తగ్గే వరకు, వేసిన తర్వాత వేగినట్టు నొరగ వస్తుంది కదా, ఆ నొరగ తగ్గే వరకు మనం గరిట పెట్టకూడదు. ఇలాగ రెండు వైపులా తిప్పేసుకున్నాను, తిప్పేసుకొని ఇంకొకసారి కూడా ఇంకో వైపు కూడా ఇప్పుడు వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి పెట్టియాలి లంచ్. అంతేనండి, ఇది ఒక చిన్న వీడియో అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, బాయ్.